మైలవరం సంబంధించి మైలవరం సిట్టింగ్ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ ఈరోజు కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. మైలవరం రాజకీయాలకు సంబంధించి అక్కడ ఆయన గత కొన్ని రోజులు కొంత వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. ఆ మధ్యన తాను ఎన్నికల్లో పోటీ చేయట్లేదని ప్రకటించినటువంటి వసంత కృష్ణప్రసాద్ తర్వాత సీఎంను కలవడం తర్వాత పోటీ చేస్తానని చెప్పిన తర్వాత ఈరోజు కొన్ని కీలక వ్యాఖ్యలు వసంత కృష్ణప్రసాద్ చేశారని చెప్పాలి. ప్రజలు అభివృద్ధిని కోరుకుంటున్నారు, సంక్షేమం పథకాలు ఉన్నప్పటికీ అభివృద్ధిని కోరుకుంటున్నారని ఒక వ్యాఖ్యలు చేసే నేపథ్యంలో తన రాజకీయ భవిష్యత్తుకు సంబంధించి ఎన్నికల పోటీకి సంబంధించినటువంటి నిర్ణయాన్ని వచ్చే నెల 4 లేదా 5వ తేదీన ప్రకటిస్తానని చెప్పారు. ఆ రోజు ప్రెస్ మీట్ పెట్టి అన్ని వివరాలు చెబుతానని చెప్పిన నేపథ్యంలో వసంత కృష్ణప్రసాద్ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు, వైసీపీకి గుడ్ బై చెప్పబోతున్నారా లేదా వైసీపీలోనూ కొనసాగుతారనే దానిపైన స్పష్టత 4 లేదా 5వ తారీఖున ప్రెస్ మీట్ పెట్టి ఆయనే చెబుతారన్న నేపథ్యంలో రకరకాల ఊహాగానాలు ఇప్పుడు వస్తున్నాయి. మైలవరం నియోజకవర్గానికి సంబంధించి దాదాపు 2-3 సంవత్సరాలు కొంత వివాదాలు ఉన్నాయి. అక్కడ మంత్రి జోగి రమేష్ అక్కడ ఎక్కువగా ఇన్వాల్వ్ అవుతున్నారంటూ అనేక సార్లు వసంత సీఎం ఫిర్యాదు చేయడం, తర్వాత ఇద్దరి మధ్య పంచాయతీని స్వయంగా సీఎంఏ కుదిర్చిన నేపథ్యం, తర్వాత వసంత కొంత యాక్టివ్గా పనిచేశారు, గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంగా పనిచేశారు. కానీ అనూహ్యంగా ఇప్పుడు వసంత కృష్ణప్రసాద్ కొన్ని రోజులుగా నియోజకవర్గానికి సంబంధించినటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటూ కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్న నేపథ్యంలో ఈరోజు చేసిన వ్యాఖ్యలు ఆయన పార్టీ మార్పుకు సంబంధించినటువంటి అంశం మీద మరోసారి తెర మీదకి వచ్చిందని చెప్పాలి. ముఖ్యంగా ఆయన టీడీపీకి టచ్లో ఉన్నారు, టీడీపీ నుంచి పోటీ చేస్తారని ఒక ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో దానిపైన అంటే పార్టీ మార్పుకు సంబంధించి తన పోటీకి సంబంధించిన స్పష్టత వచ్చే నెల 4వ తేదీన ఇస్తారని చెప్తున్న నేపథ్యంలో ఎలాంటి నిర్ణయాన్ని ప్రకటిస్తారని ఒక చర్చ మైలవరం నియోజకవర్గంలో జరుగుతుంది. ఒకవేళ మైలవరం నియోజకవర్గం నుండి వసంత పోటీ చేయకపోతే అక్కడి నుంచి వైసీపీ జోగి రమేష్ని తీసుకొచ్చే ఆలోచన ఉండడం తెలుస్తుంది. ఆల్రెడీ జోగి రమేష్ని పెనమలూరు ఇన్ఛార్జిగా ప్రకటించారు. ఒకవేళ ఈక్వేషన్స్ మారితే కనుక జోగి వచ్చే అవకాశం కనబడుతుంది. అయితే మైలవరానికి సంబంధించి మైలవరం నియోజకవర్గానికి సంబంధించి వసంత కృష్ణప్రసాద్ సొంత పార్టీ నేతలే తన ఇబ్బందులు గురి చేస్తున్నారని అనేక సందర్భాల్లో చెప్పారు. ఇప్పుడు కూడా అదే అభిప్రాయంతో ఆయన ఉన్నారని కూడా తెలుస్తుంది. ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ పూర్తిస్థాయిలో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయలేకపోయారని ఒక అభిప్రాయంలో వసంత కృష్ణప్రసాద్ ఉన్నట్లు తెలుస్తుంది. అంటే ప్రజలకు సంక్షేమం ఇచ్చినప్పటికీ పంచదార తినగదినగా చేదవుతుందని ఒక మాట కూడా ఆయన అన్నారంటే సంక్షేమాలు ఎన్ని ఇచ్చినప్పటికీ అభివృద్ధిని ప్రజలు కోరుకుంటారు, అభివృద్ధి కావాలని అడుగుతున్నారు. తన గ్రామాలకు సంబంధించి కానీ అక్కడ ఉన్న మున్సిపాలిటీలో అక్కడ డ్రైన్స్ కానీ రోడ్లు కానీ లేవనే ప్రతి సందర్భంలో తాను వెళ్ళిన సందర్భంలో చెబుతున్నారని కూడా వసంత కృష్ణప్రసాద్ చేసిన వ్యాఖ్యలు. అయితే చూడాలి మరి వసంత కృష్ణప్రసాద్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు, తన రాజకీయ భవిష్యత్తుకు సంబంధించి తన సీటుకు సంబంధించి ముఖ్యమంత్రి చెబితేనే బాగుంటుందని కొన్ని సందర్భాలు చెప్పారు. పార్టీ మారే ఆలోచన లేదని కూడా కొన్ని సందర్భాలు చెప్పారు. కొన్ని సందర్భాలు తన రాజకీయ భవిష్యత్తు కాలమే నిర్ణయిస్తుందని చెప్పారు తప్పించి తాను వైసీపీలో కొనసాగుతాను, వైసీపీ నుండే మైలవరం నుండి పోటీ చేస్తానని ఒక అంటే ఒక స్ట్రాంగ్ అయిన ఒక చెప్పలేని పరిస్థితుల్లో ఉన్న నేపథ్యంలో ఆయన పార్టీ మారే ఆలోచనలు ఉన్నట్టు తెలుస్తుంది. అది టీడీపీ అవుతుందా లేదా వేరే పార్టీ అవుతుందా చూడాల్సిన అవసరం ఉంది. టీడీపీకి వెళ్తే కనుక మైలవరం నుంచి పోటీ చేసే అవకాశం ఉంది. ఒకవేళ అక్కడ ఆల్రెడీ అక్కడ మైలవరం నుంచి దేవినేని ఉమా టికెట్ రేసులు ఉన్నారు కాబట్టి ఆయన కాదే నేను సీట్ ఇస్తారు. ఒకవేళ టీడీపీలోకి వెళితే ఇన్ని ఈక్వేషన్స్ మారే అవకాశం ఉన్న నేపథ్యంలో 4వ తారీఖు వసంత కృష్ణప్రసాద్ ఎలాంటి ప్రకటన చేయబోతున్నారు, వైసీపీ మీద ఏమన్నా అసంతృప్తిని వెలగట్టబోతున్నారు, నియోజకవర్గానికి సంబంధించి తనకు జరిగిన అవమానాలు ఏమన్నా ప్రస్తావించబోతున్నారని అనేక చర్చ మైలవరం నియోజకవర్గంలో జరుగుతుంది. మైలవరం సంబంధించినటువంటి అక్కడ ఆయన కార్యకర్తలు కానీ అనుచరులు కానీ ఒకటే చెప్తున్నారు, వసంత ఎలాంటి నిర్ణయం తీసుకున్నా ఆయన వెంటే నడవడానికి సిద్ధంగా ఉన్నామని చెబుతున్న నేపథ్యంలో వసంత నిర్ణయం పైన ప్రస్తుతం సస్పెన్స్ కొనసాగుతుందని చెప్పాలి. 4 లేదా 5వ తేదీన ఆయన స్వయంగా ప్రెస్ మీట్ పెట్టి తన రాజకీయ భవిష్యత్తును అయితే ప్రకటించబోతున్నారు. నా మనోభావాలు గురించి తెలియదు ఏంది, తిరగా తిరగా పంచదార చేయదని సంక్షేమ పథకాలు అందరికి పూర్తిగా అందుతున్నాయి. ఇప్పుడు అదంతా కూడా అందరూ బర్త్రైట్లాగా ఫీల్ అవుతున్నారు. అది వదిలేసి అందరూ డెవలప్మెంట్ మీద అడుగుతూ ఉన్నారు. డెవలప్మెంట్ చూశారు కదా, ఇదే వేదికగా మనం 3 బిలియన్లు కోటి రూపాయలు పెట్టి ప్రారంభోత్సవం చేసుకుంటే ఎన్ని అనవసరం మాకు మా పైపు లైన్ ఏదని చెప్పి అడుగుతూ ఉన్నారు. అట్లే సంక్షేమం అంతా సంపూర్ణంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏమైతే ఆశించారో ఆకాంక్షించారో అయితే 100% జరుగుతుంది. దాంట్లో ఏమి ఇబ్బంది లేదు. ఎక్కడ నేర్కొని ఒకరికి రాలేదంటే సాంకేతిక కారణాల వల్ల ఒకటే రాగిపోయి ఉండొచ్చు. కొంచెం అభివృద్ధికి సంబంధించి మనకు ప్రధానమైన ఇబ్బంది ఉంది. ఇప్పుడు ఈ జీకొండూరు టు గంగినేని 20 కోట్ల రూపాయలతో నిర్మిస్తున్నటువంటి రహదారి దాదాపుగా 9 కోట్ల రూపాయలు పని ఆ కాంట్రాక్టర్ 37 కోట్ల రూపాయలకు సంబంధించిన పని ప్రధానంగా కలవట్లన్నీ పూర్తయినాయి. బ్రిడ్జులు కూడా 3 పూర్తయినాయి కదండి, 2 అయినాయి ఇంకోటే ఇంకోటి పెండింగ్ ఉన్నట్టుంది. సరే పాపం ఆయనకి ఏమి నిధులు విడుదల కావాలందువల్ల పూర్తి కావట్లేదు. ఇప్పుడు దానివల్ల ఏమవుతా ఉంది, ఆ రోడ్లు మీద ఉన్నటువంటి దుమ్మంతా లేచి పక్కన పంట పొలాలకు ఇబ్బంది జరుగుతూ ఉంది. అట్లాగే రాకపోకలకి గతుకులు రోడ్లు ఇబ్బంది అవుతూ ఉంది. ఈ రోడ్డు విస్తరణ కార్యక్రమంలో భాగంగా
ఈ మంచినీటి పైప్ లైన్లు కూడా కదిలించడం, అవి కూడా ఎక్కడికక్కడే పగిలిపోయినందువల్ల నీటి సమస్య ఎన్ని తొందర వచ్చి ఇది ఒకటే ఇబ్బంది. నేను పై ముఖ్యమంత్రి గారి కార్యాలయం దృష్టి కూడా ఈ రోడ్డు విషయం ప్రత్యేకంగా తీసుకెళ్లాను. త్వరలో బిల్లులు ఆ కాంట్రాక్టర్కి ఏదో ఒకటి పడాలని పడతాయని, పడితే వెంటనే పాపం ఆయన రోడ్డు పూర్తి చేయడానికి అంతా కేవలం ఒక 15 రోజుల్లోనే పూర్తి చేయగలిగిన స్థితిలో ఆయన ఉన్నారు ఆ కాంట్రాక్టర్ గారు. దేవుడి దయవల్ల ఎంతో కొంత నిధులు విడుదలైతే కనుక ఆ రోడ్డు పూర్తయితే ప్రధానంగా ఈ లోయలోకి వెళ్ళే గ్రామాలన్నిటికీ ఆ ప్రజలందరూ కూడా అవస్థ తప్పుతుందని చెప్పి భావిస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. వసంత వెంకటకృష్ణ ప్రసాద్ కారణంగా ఉన్నారు. ఎన్నికలు చాలా దగ్గరగా ఉన్నాయి, అయినా కూడా కేడర్కి ఇప్పటి వరకు స్పష్టత ఇవ్వట్లేదు, ఎందుకు ఈ రాజనీతి కారణం? కేడర్కి నేను ఇచ్చే స్పష్టత లేదండి, ముఖ్యమంత్రి గారు వాళ్ళు ఇస్తారు కేడర్కి. అంటే త్వరలో విషయాలన్నీ మీకు తెలిస్తే తెలియజేస్తాను. మైలవరం నియోజకవర్గం నుంచి 2024లో పోటీ చేస్తున్నారా లేదా వైసీపీ అభ్యర్థిగా? చెప్తానండి, త్వరలో అన్ని వివరాలు మీకు తెలియజేస్తాను. ఇప్పుడు వచ్చే కొద్ది రోజుల్లో అన్ని విషయాల పట్ల క్లారిటీ ఇస్తాను. కృష్ణ ప్రసాద్ గారు టీడీపీ అధిష్టానానికి ఆల్రెడీ చర్చలు నడిపారు, గుంటూరు ఎంపీగా కానీ, వెలమలూరు అసెంబ్లీ అభ్యర్థిగా కానీ, చిలకలూరుపేట అసెంబ్లీ అభ్యర్థి కానీ అడుగుతున్నారు. మీరు చెప్పిన అన్ని ఏ ఒక్కటి జరగదు, 100% అది గ్యారంటీ. మీకు మైలవరం నియోజకవర్గంలో ఉన్న పత్రికా సోదరులందరికీ అతి త్వరలో పత్రికా సమావేశం ఏర్పాటు చేస్తున్నా, బహుశా 4వ తారీఖులో. అప్పుడు అన్ని వివరాలు స్పష్టంగా మీరు అడిగిన ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్తా, నా మనోభావాలు కూడా చెప్తా, అన్ని విషయాలు మీకు తెలియజేస్తాను.